ఎవడో ఒకటి కింద బతకడం తప్ప వేరే దారి లేదన్నా. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకు ఈ బతుకొద్దు, నిన్ను వెనకాల ఉంటాను, ఫుల్ సపోర్ట్ సార్. ఒక్క అడుగు, ఒక్క అడుగు, ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నలభై ఏళ్ల తరఫు కంచి గిచ్చాం, గుట్ట గిచ్చాం, కడుపు మాడితే కన్నెల్లి మంగి బతికాం. కన్నెల్లి ఇప్పుడు మండాయి, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా. ఎవడైనా అధికారం కోసం మిగబడితే అప్పలనాయుడు రాజగిరికి వచ్చినా, దౌచర్యానికి వచ్చినా, గూండైజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడిజంతో వచ్చినా, రౌడిజంతో వచ్చినా, పోటు కోసం లేక పోటుకి పొలవుతాయి. తీరాల్లో కిరీటాలు ఎరుపు రంగు పూసుకొని పోటు ఎత్తుతాయి. వింటేజ్ లుక్స్ అయితే బ్యాగ్ వచ్చాయి. మార్తు గారికి అయితే చాలా థ్యాంక్స్, మంచిగా మళ్ళీ కాస్ట్యూమ్స్ అంటే మళ్ళీ చెక్ షర్ట్ వేసుకొచ్చాడు, మళ్ళీ మనకేంటి మళ్ళీ మన అన్న షర్ట్లు అన్ని మళ్ళీ కొనుక్కోవచ్చు, అలా మంచిగా అనిపిస్తుంది. బుజ్జిగాడు అలా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారు ప్లీజ్ సార్? రాజస్థాన్ క్రియేట్ ఈరోజు వస్తున్నాను కూడా. ఈరోజు చాలా బాగుంటది. మారుతి గారి మీద కొంచెం రీరిలీజ్ లు, కల్కీలు, సలర్ అన్ని అంటున్నారు, బానే ఉంది. పప్పన్నం ఎప్పుడు పెడతా ఉన్నా మాకు, ఎప్పుడు ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ అడిగాము, అండ్ తొందరలో ఉంటుందని చెప్పింది, తిరుపతిలో అన్నాడు పెద్దమ్మనేమో తొందరలోనే ఉంటుంది. మరి ఇంకెప్పుడో రిలీజ్ చేసాయి మూవీలతో పాటే, తెలుగు రాష్ట్రాలు కాదు వరల్డ్ వైడ్ పండగ పండగ ఆ రోజు మొత్తం. నో హాలీవుడ్, నో బాలీవుడ్, ఓన్లీ అంతే అన్న. ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ స్పిరిట్ ఉంది సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారిది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యానిమల్ ని చూసాం సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి చూసాం, ఇప్పుడు ఈ కటౌట్ ని యూజ్ చేసుకోవాలంటే అన్నకి ఎన్ని కష్టాలు నాకు అర్థం కావట్లా. కానీ ఇప్పుడు లైన్అప్ చూసుకుంటే సలార్ టు రాజాసాబ్ స్పిరిట్ ఏది చూసినా 2000 మినిమం అనుకోవచ్చేమో. ఒక్కొక్కరు 500 కోట్లు కొట్టడానికి నీళ్లు నీళ్లు తాగుతున్నారన్న. మా అన్నతోని, మా అన్నతోని ఏందన్న వాళ్ళకు పోటీ? ఒక్కొక్కటి కామెంట్ సెక్షన్ లు అది ఇది అంటారు. ఏది లాస్ట్ మూవీ కల్కీకి నేను చూసా 24 అవర్స్ బుక్ మై షోలో బుకింగ్స్ 1.4M బుకింగ్స్ ఉన్నాయి. మొన్న సమ ఒక సినిమా, అది ఎందుకులే సినిమా పేరు మనకు వద్దు, 600K బుకింగ్స్ ఉన్నాయి 24 అవర్స్ లో. వాళ్ళవి 175 crores అంట, మాది డే 1 190 crores అంట. అట్లెట్లా అవుతుందన్న? సగం బుకింగ్స్ ఉంటే అవుతుందా? కామెంట్ సెక్షన్ లో